శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం న్యాయసర్వజ్ఞ ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వృచ్చిక రాశి వారికి 2020 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందనే అంశంపై ఈరోజు మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ జ్యేష్ఠ నక్షత్రం కూడా చాలా గొప్ప నక్షత్రం అండి. జ్యేష్ఠ నక్షత్రంలో నక్షత్రాలలో ఒక పెద్ద హోదాను కలిగి ఉన్నటువంటి నక్షత్రమే జ్యేష్ఠ నక్షత్రం. ఇది చాలా శక్తివంతమైన నక్షత్రం అండి. ఈ నక్షత్రంలో ఉండినటువంటి వారు శక్తియుక్తులు ఎక్కువ కలిగి ఉంటారు. పంచభూతాల నుండి ఆశస్సులు వీరికి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. మరి ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది కూడా చదువు, జ్ఞానానికి, వ్యాపార తెలివితేటలకు ఇది ప్రత్యేకమైనటువంటి నక్షత్రంగా పేరు తెచ్చుకుంటుంది. ఎటువంటి వారైనా కూడా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారి మాట వినవలసింది. అలాంటి శక్తివంతమైన నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. దానిలో పుట్టినటువంటి వృచ్చిక రాశి వారికి 2020 సంవత్సరం నుండి వీరు వారి యొక్క స్థితిగతులను మార్పు చేతులు చేసుకోబోతున్నారు. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి అతిదేవుడు బుధుడు. అంటే జ్యేష్ఠ నక్షత్రం పాలిస్తున్నటువంటి గ్రహపాలకుడు బుధుడు అండి. జ్యేష్ఠ నక్షత్రంలో వాస్తవానికి ఏంటంటే పనులన్నీ చాకచక్యంగా అవలీలాగా 2020 సంవత్సరం నుండి మొదలు కాబోతున్నాయి. వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు రుణగ్రస్తులై ఉన్న వారు లాభాల బాటలోకి పట్టి వారు అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోబోతున్నారు. జీవితంలో వీరు ఎన్నో కోల్పోయారండి. చిన్నప్పటి నుండి వీరు ప్రతీది కోల్పోతూనే ఉన్నారు. సమాజంలో వీరికి చిన్న చూపు, కొన్నిసార్లు డబ్బులు ఖర్చు అయినా కూడా వీళ్ళకు లేనికొని అపవాదాలు, అపవాదుల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా వీటిని అధిగమించడానికి 2020 సంవత్సరం మీకు స్వాగతిస్తుంది. ఆ స్వాగతించిన దాన్ని మీరు సార్థకత చేసుకోండి. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వృచ్చిక రాశి వారు ఇంకా మీకు జీవిత కాలంలో కష్టకాలం అనేది కూడా ఉండదండి. నేను మీకు హామీ ఇస్తున్నాను. మీరు పెట్టుకున్నటువంటి పేరు ఎన్ని అక్షరాలలో ఉంది, దాన్ని గుర్తి ఎంత సంఖ్యాబలం వస్తుంది, ఆ సంఖ్యాబలం జ్యేష్ఠ నక్షత్రానికి ఆపోజిట్గా ఉందా, పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, ఒక్కసారి సరి చేసుకోండి. అదేవిధంగా మీకు హస్తరేఖలలో గ్రహపర్వతాలను బట్టి మీ యొక్క స్థితిగతులు. మరి జ్యేష్ఠ నక్షత్రం బుధుడు మీ హస్తరేఖలలో ఏ విధంగా ఉన్నాడు, బుధుని వేలు, చిట్కన వేలు, దానికి సంబంధించిన రేఖలు ఎలా ఉన్నాయి, వాటిని స్కాన్ చేసి జూమ్ చేసి చూసినట్టయితే పూర్తి స్థాయి వివరణ కూడా మనకు దొరుకుతుంది. అదేవిధంగా ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీని పరిశీలన చేసి మరి అంతా కూడా సవ్యంగా జరిగే విధంగా మీరు ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో, వివాహ విషయంలో, సంతాన విషయంలో చక్కగా ఎలాంటి సమస్యలు రాకుండా బ్రహ్మాండమైన ఫలితాలు మీకు కలగాలని కూడా నేను ఆ మనస్ఫూర్తిగా పరమశివుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.